ఈరోజు మహమ్మద్ అలీ షాదీ ఖానా పెండింగ్ వర్క్ దీని ఉంది అని చెప్పి తెలియడంతో ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది దాదాపుగా 2019 లోన ఎంఏ అప్పటి ఎంపీ అయినటువంటి బుట్ట రేణుక గారు అదే విధంగా మైనారిటీ శాఖ సంక్షేమ నిధులు బుట్ట రేణుక గారి ఫండ్ 1 కోటి అయితే మైనారిటీ శాఖ సంక్షేమ నిధులు 1 కోటి 20 లక్షలు దాదాపుగా 2 కోట్ల 20 లక్షలు విడుదలైతే ఆ నిధులతోనే ఈ రోజు సగం పూర్తి అయ్యింది ఈ బిల్డింగ్ ఈ షాదీఖాన సగం పూర్తి అయ్యింది కానీ ఇప్పుడుండే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మిగతా బ్యాలెన్స్ ని ఎందుకు పూర్తి చేయట్లేదు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే ఆదోనిలోన ముస్లిం మైనారిటీస్ షాదీఖాన అనేది చాలా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఇంత మంచి ప్లేస్ ఉంది అంత కట్టి మా గవర్నమెంట్ హాయంలోనే 2 కోట్ల 20 లక్షలు విడుదలైనా కూడా అధికారుల నిర్లక్ష్యం మరియు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతోన ఇది సగంలోనే ఆగిపోయింది మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఈ మొత్తం షాదీఖానాను కంప్లీట్ చేసి ముస్లింస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు ముస్లిం మహిళలు అయితేనే మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకు తొందరగా ఇవ్వండి మేము ఇక్కడ బాగుంటుంది మాకు చేసుకోవడానికి అని చెప్పి మనం చూస్తున్న ఇదంతా కూడా కంప చెట్లు అదంతా తయారయ్యి అసలు ఏమిటికి పనికి రాకుండా కూడా తయారవుతుంది అలాగే కొన్ని రోజులు వదిలితే ఇది కూడా వేస్ట్గా తయారవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎందుకంటే ప్రభుత్వంలోన ఈ గవర్నమెంట్లో నిధులు లేవనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మీరు ప్రత్యేకంగా ఈ షాదీఖాన కోసం ఇక్కడుండే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను దయచేసి దీన్ని ఇమ్మీడియట్గా నిధులు శాంక్షన్ చేసి దీన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే 2019 అప్పటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్కి మంచి చేయాలనే ఉద్దేశంతోన ఎంపీ ఫండ్ అదేవిధంగా ఇది ఇప్పుడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇమ్మీడియట్గా నిధులు విడుదల చేయండి ఈ షాదీఖానాను కంప్లీట్ చేయండి ఎందుకంటే చాలా మంచి యూజ్ అవుతుంది ఇక్కడ ఉండే చేసేది బండి మేడం చాలా ఇది బాబా ఆయన ఎంత మొత్తం ఆగలేదు డైరెక్ట్ నిధులు వచ్చింది కానీ ఒకటి తనే హ్యాపీగా ఉండాలంటే ఇది కంప్లీట్ అయితేనే జరుగుతుంది కంప్లీట్ చేయాలి కూడా ఇది చేయాలి నా ప్రాణం ఉండేవారు ఈ పార్టీ చేసిందా మేడం మీరు కాదు అనుకుంటే మీ సహకారం అంటే ఇది డైరెక్ట్ నా సొంతం నా డేటా ఉండాలి ఫినిషింగ్ చేసి నా మసలు తిప్పి రెండు చేసి ఆ డబ్బులతోనే కట్టిస్తారు డౌట్ చేయలేకుండా నా ఉద్దేశం ఖచ్చితంగా టాప్ పడిందంటే అవుతుంది పాపం ఆయన ఎమ్మెల్యే కూడా చాలా ట్రై చేస్తున్నాడు ఈ కొంతమంది ఎన్నుకుంటారు కదా బాధ ఏమైంది అంటే ఇది కూడా కొంతమంది ఏం చెప్తున్నాం మా పవర్ మా ఇంటి కూడా చాలా కష్టపడుతున్నారు జనం కూడా కావాలి కదా కొంత సమాధానం మొత్తానికి అవుతుంది చాలా ట్రై చేస్తాను